వార్తల్లోని వివరాలు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటి సందర్శన, రోడ్ షోలు, సభలు, సమావేశాల ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాఠోడ్ మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లోని వివిధ ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యాహ్నం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో మహిళా ఘర్షణ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అటు బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ మునుగోడులోనే మకాం వేసి ప్రచారం కొనసాగిస్తున్నారు. వామపక్షాల పార్టీ నేతలు టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా రాజకీయ పార్టీల అభ్యర్థులకు తీసిపోకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎంతో కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. నేటి నుంచి మునుగోడు ప్రాంతంలో తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానికేతరులు ఈ సాయంత్రంలో నియోజకవర్గాన్ని ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఒక 1% 2% ఎవరు దొరకలేదు తప్ప మిగతా అందరికీ ఓటర్ స్లిప్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఎవరికైనా కావాలి అంటే ఆన్లైన్ కూడా చూడొచ్చు, బికాస్ దాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ ఆల్సో. ఈ అన్ని పోలింగ్ స్టేషన్లో యాక్టివిటీస్ ని చూడడానికి వెబ్ కాస్టింగ్ ఇప్పుడు 100% పోలింగ్ స్టేషన్స్ లో ఈసారి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్, ఈ అన్ని టీమ్స్ కలిపి ఒక 51 టీమ్స్ పనిచేస్తున్నాయి ఇప్పుడు. ఇన్ అడిషన్ టు దాట్ అఫ్కోర్స్ పోలీస్ టీమ్స్ ఎక్సెట్రా కూడా ఉన్నాయి. ఐ విల్ కమ్ బ్యాక్ టు దాట్ అగైన్. పోలింగ్ అవర్స్ లోకి వస్తే 7 AM నుంచి 6 PM వరకు పోలింగ్ జరుగుతాయి. 6 PM వరకు పోలింగ్ ఏజెంట్స్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద పోలింగ్ స్టేషన్, ఎందుకంటే ఒక గంట ముందు ఇది మనకు మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లియర్ చేస్తారు, దానికి కొద్దిగా ఒక గంట టైం పడుతుంది. అందుకనే ఎక్కువ నెంబర్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, అందుకనే కొద్దిగా టైం పట్టేటట్టుంది. సో ఆల్ ద పోలింగ్ ఏజెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ అర్లీ. పొలిటికల్ ఫంక్షనరీస్, పార్టీ వర్కర్స్, ప్రొసెషనిస్ట్స్, క్యాంపెయిన్ ఫంక్షనరీస్, ఎవరైనా కాన్స్టిట్యుయెన్సీ బయట నుంచి వచ్చారు వాళ్ళు అండ్ హూ ఆర్ నాట్ ఇన్ ద నాట్ ఓటర్స్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ షుడ్ నాట్ కంటిన్యూ టు రిమైన్ ప్రెసెంట్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ.